శివరామ్ రెడ్డి గారికి రవిచంద్రారెడ్డి గారికి అలా అనిపించింది. వారికి అలా అనిపించింది, శివరామ్ రెడ్డి గారికి అలా అనిపించింది. కానీ ఇక్కడ చూస్తే సేమ్ జగన్మోహన్ రెడ్డి అన్న మాటే పవన్ కళ్యాణ్ అన్నాడు ఒక మాట. ఏమని, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి భయపడుతున్నారు, ఏమి లొసుగులు ఉన్నాయి, సిబిఐని ప్రయోగిస్తారని భయపడుతున్నారా, మీకు ఎందుకు అంత భయం, గులాంగిరి వద్దు, పార్లమెంటు స్తంభింపజేయండి, మీతో పాటు మేము వస్తాం అని ఏం అనకుండా ఏం లేదు ఆయన. కాకపోతే ఏంటంటే వాయిస్ తక్కువ, ఒకే ఒక్క ఒక్క మాట, మిగతా అంతా కూడా మీరు సలహాగా తీసుకోండి, విమర్శగా తీసుకోవద్దు, చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, బాగా పనిచేస్తున్నారు, కేంద్రాన్ని మనం ఏం అనగలం అని అన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇన్ని మాట్లాడారు. వాస్తవానికి చాలా సాఫ్ట్ కార్నర్ కనపడుతుంది. కానీ ఈ ఒక్క విషయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట, మీకు ఎందుకు భయం కేంద్రం అంటే, కేంద్రాన్ని నిలదీయడానికి మీకు ఏంటి భయం అనే ప్రశ్న వచ్చింది. ఈ వీళ్ళందరికీ ఏమో ఇది తెలుగుదేశం పార్టీ వాయిస్, చంద్రబాబు నాయుడు గారి వాయిస్ అనేది వీరి ఆరోపణ. సాఫ్ట్ కార్నర్ అనేది నాకైతే నాకేం కనపడలేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ రోజున చాలా స్పష్టంగా మొదటి స్పీచ్ ఇచ్చిన దానికి ఇవాళ ఇచ్చిన స్పీచ్కి ఒక లింక్ ఉంది. అసలే చీకటి, ఇల్లు మొత్తం కూడా అంధకారం, రహదారులు మొత్తం కూడా గతుకులమయం, భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి అనే రకంగా ఆ రోజు ఆయన స్టార్ట్ చేస్తూ, అయినా గుండె ధైర్యం ఉంది అనేటటువంటి మాట ఏదైతే ఉన్నాడో ఆ గుండె ధైర్యంతో ఎన్ని ఇబ్బందులైనా ఈ 2.5 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని నడిపినటువంటి మాట వాస్తవం. ఇక్కడ రాష్ట్ర విభజన జరిగినప్పుడు కానీ, ఈరోజు విభజన హామీల్ని ఫుల్ఫిల్ చేయడంలో కానీ, గతంలో అనేక సార్లు ఇక్కడే మనం కూర్చొని మాట్లాడుకున్నాం, ప్రాంతీయ పార్టీల యొక్క రోల్ అనేది చాలా పరిమితం. ఏది, అవి విభజించేటప్పుడు కూడా నిర్ణయం తీసుకున్నటువంటి ఏ 2 జాతీయ పార్టీలు ఉన్నాయో వారే చేయగలరు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఓకే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒకవేళ చట్టంలో ఆ రోజు పెట్టకపోయినా, ఈరోజు ప్రైవేట్ బిల్లు గాను ఇంకో రూపం గాను తెచ్చాం కదా, మీరు ఎందుకు చేయరు అనే రకంగానే మాట్లాడారు. అదే ఆ రోజు జరిగినటువంటి అన్యాయం చేసేటటువంటి క్రమంలో ఏం చేసినా కానీ దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని అనుభవించారు వాళ్ళు, అనుభవిస్తున్నారు కూడా. అయితే ఇవాళ బీజేపీని ఇవాళ ప్రశ్నించినటువంటి ఆయన ప్రశ్నించేటటువంటి ప్రశ్నలో, ఆ రోజు గుండె ధైర్యం ఉంది నడవడానికి అనేటటువంటి మాటతోటి ఏ గుండె ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారో 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ నుంచి వేసేటటువంటి ప్రతి కేక ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ విసినిటీలో వినిపిస్తుంది అనే రకమైనటువంటి మాటని ఎంత స్ట్రాంగ్గా చెప్పారో మనందరం కూడా చూసాం. ఇక్కడ పదే పదే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎవరండి, చంద్రబాబు నాయుడు గారే కదా. ప్రత్యేక హోదా వచ్చినా, విభజన హామీలకు సంబంధించినటువంటి ఏ అంశం ఫుల్ఫిల్ అయినా, ఈ రాష్ట్రాన్ని స్మూత్గా నడుపుకోగలిగింది చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా ఏ ఒకదాన్ని కూడా ఆయన ప్రయత్నం చేయట్లేదు, ఆయన వద్దనుకుంటున్నారు అంటే మనం విమర్శ చేసేటప్పుడు కూడా లాజిక్ ఉండాలి. మేమే ప్రతిపక్షంలో ఉండి మేము వద్దనుకునేటటువంటి భావంగా మేము అన్నామని వారే అధికారంలో ఉండి ఆ ఆరోపణ మా మీద చేస్తే అది వాస్తవమై ఉండొచ్చు. నిజంగా ఆ విధమైన భావన ఉంటే నిజంగా ప్రతిపక్షానికి ఉందేమో ఇది రాకూడదని, ఇది వస్తే ఎక్కడ మంచి పరిపాలన అందిస్తే ఇంకా మేము ఇబ్బంది పడిపోతాం, వాళ్ళకు ఉండాలి మాకు కాదు. అయితే ఇందాక రఘు గారు కూడా స్పెషల్ స్టేటస్ మీద ఇవాళ మొత్తం మాట్లాడితే పోలవరం గురించి మాట్లాడారు. ఎస్, పోలవరం గురించి కూడా మాట్లాడవలసినటువంటి అంశమే మంచి పాయింట్ రేజ్ చేశారు. 1500 కోట్లు ఖర్చు పెడితే నబార్డు ద్వారా ఏదో చేస్తామని చెప్పి 70% 90% గేమ్ ఆడి మళ్ళీ సరే 90% అని చెప్పి 1500 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టిన దాన్ని తూచ్ ఇది కౌంట్లోకి రాదు. ఎవరండి లెక్కలతోటి జిమ్మిక్కు చేస్తుంది, గణాంకాలని 100 కోట్లు ఇస్తారా ఈ సంవత్సరము, కనీసం నెలకి 300 కోట్లు కావాల్సినటువంటి పరిస్థితి. 2 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీడియాలో మొత్తుకుంటున్నటువంటి మాట కూడా ప్రజల చెవుల్లో ధ్వనిస్తుంది. ఏ విధంగా ఈ రాష్ట్రం మేము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి అనేది సంజీవిని, ఎస్ మరోసారి ఇక్కడి నుంచి కూడా చెప్తున్నాం, ప్రత్యేక హోదాతో పాటు ప్రతి ఒక్క విభజన హామీలకు సంబంధించిన అంశంతో పాటు పోలవరంతో పాటు అన్ని కలిపితేనే సంజీవుని, ఇందులో ఏది వదులుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఏది వదులుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలో